సంగారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోకి వచ్చాక అప్పులు బాగా చేశానని, అప్పులతోనే పండుగలు పబ్బాలు చేస్తున్నానన్నారు. తనకు ప్రస్తుతం 100 కోట్ల రూపాయల అప్పు ఉందన్న ఆయన ఈ విషయాన్ని ఎవ్వరూ నమ్మరని వెల్లడించారు. ఇన్నేళ్ల వైవాహిక జీవితంలో తన భార్యకు 20 తులాల బంగారం కూడా కొనివ్వలేదన్నారు. నన్ను నమ్మిన పార్టీ క్యాడర్ మిత్రులే ఇప్పటి వరకు అప్పులిచ్చి నడిపిస్తున్నారని చెప్పారు. కానీ నేను ఇప్పటి వరకు ఎవరికీ అమ్ముడు పోలేదని, నన్ను ఎవరూ కొనలేరన్నారు. తాను కేసీఆర్కు వ్యతిరేకంగా ఎటువంటి స్టేట్మెంట్లు ఇవ్వనని, మీరు కూడా ఇవ్వొద్దని కార్యకర్తలకు హితవు పలికారు. సంగారెడ్డి అభివృద్ధే ప్రస్తుతం మన ధ్యేయమన్నారు. నా ప్రతి మాట ప్రవర్తన వెనుక ఒక ఎత్తుగడ వ్యూహం ఉంటుందని చివరకు జగ్గారెడ్డి చురకలట్టించారు. దయచేసి